56వ డివిజన్ను ఆదర్శ డివిజన్‌గా మారుస్తామని మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ రాజేందర్ రావు అన్నారు. డివిజన్‌లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. మంత్రి గంగుల సూచనల మేరకు నగర వ్యాప్తంగా పనులు చేపడుతున్నామని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నగరంలో 56వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత పనుల్లో వేగం పెరిగింది. డివిజన్‌లో నూతనంగా నిర్మించబోయే యూసీడీ పనులు, సీసీ రోడ్, నీటి పైప్లైన్ పనులకు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ రాజేందర్ రావు శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. భాగ్యనగర్ సాయిబాబా ఆలయ సమీపంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 56వ డివిజన్‌లో అవసరమైన పలు అభివృద్ధి పనులకు మేయర్ దృష్టికి కార్పొరేటర్ రాజేందర్ రావు తీసుకొచ్చారు. మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ రాజేందర్ రావు, కార్పొరేటర్ వాల రమణారావు, మాజీ కార్పొరేటర్లు అజిత్ రావు, సదానందచారి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, 56వ డివిజన్ ముఖ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 56వ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు అన్నారు. డివిజన్‌లో పనులు ప్రారంభించిన మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చామని వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి మేయర్ హామీ ఇచ్చారని తెలిపారు. 56వ డివిజన్‌లో వచ్చినటువంటి మన మేయర్ సునీల్ రావు గారికి ఈ రోడ్డు, ఇది సీసీ రోడ్డు కమ్ డ్రైన్ పైప్లైన్, దీని ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్టే ప్రోగ్రాంకి, పూజ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మన మేయర్ సునీల్ రావు గారికి, ఈ వాడ పెద్దలందరికీ, మాజీ కార్పొరేటర్ అజిత్ రావు గారికి, సదానందచారి గారికి, తోటి మిత్రులందరికీ, కార్పొరేటర్ వాల రమణారావు గారికి, వీరందరికీ మా 56వ డివిజన్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ, ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేయర్ గారు ఇక్కడ దీనికి ఫౌండేషన్ పూజ కొబ్బరికాయ కొట్టే ప్రోగ్రాంలో వచ్చారు. అలాగే 56వ డివిజన్లో ఉన్న సమస్యలన్నిటికీ ఉన్ననే వారికి విన్నవించడం జరిగింది. మేము ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఈ అభివృద్ధిలో సహకరించడానికి మేము ఇచ్చిన ప్రపోజల్స్ అన్నిటికీ కూడా వారు ఓకే చెప్పడం జరిగింది. ముందు ముందు జరిగే అభివృద్ధి కూడా సహకరించి మా 56వ డివిజన్ను కొంచెం అభివృద్ధిలో ముందుంచాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరి 56వ డివిజన్ ప్రజల తరఫున వారికి మేము కోరుకుంటున్నాం. 56వ డివిజన్‌ను ఆదర్శంగా మారుస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు. నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక మంత్రి గంగుల కమలాకర్ సూచనలతో 50 కోట్ల రూపాయల పనులు ఆమోదించామని, పనులు ప్రారంభించామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. 56వ డివిజన్ కార్పొరేటర్తో పాటుగా స్థానికుల విజ్ఞప్తి మేరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ నుంచి వెళుతున్న స్మార్ట్ సిటీ రోడ్డుకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు వేస్తామన్నారు. డివిజన్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తామని సునీల్ రావు అన్నారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మరి మెయిన్ రోడ్స్ అనేవి స్మార్ట్ సిటీలో తీసుకోవడంతో పాటు ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ, వీధి వీళ్ళల్లో ఉన్న అంతర్గత రహదారులు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు కానీ అన్నీ కూడా దశల వారీగా రాబోయే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి అనుగుణంగానే మంత్రి గారి ఆదేశాల మేరకు మరి దాదాపు 50 కోట్ల రూపాయల నిధులతోటి మరి మేము కొత్తగా కూడా పాలకవర్గం ఎన్నికైన తర్వాత ఈ నెలలో జరుగుతున్న సమావేశంలో కూడా తీర్మానించడం జరుగుతూ ఉన్నది. ఆ నిధులతో కూడా రాబోయే 2-3 మాసాల్లో కూడా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వేగవంతంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడే గౌరవ కార్పొరేటర్గా చెప్పినట్టుగా 56వ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ వారు మా దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా కూడా వాటన్నింటిని కూడా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని కార్యక్రమాలు తీసుకొని 56వ డివిజన్ను కరీంనగర్ నగరంలోనే మంచి ఆదర్శవంతమైన డివిజన్గా తీసుకునేందుకు కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి వీరితో పాటు రాజేంద్ర గారితో పాటు చారి గారు కానీ, అజిత్ రావు గారు కానీ వెంబడే రాజేంద్రరావు గారి తరఫున రిప్రజెంటేషన్ ప్రతి సహా చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా కార్పొరేటర్ గారు సూచించిన ప్రతి పనిని కూడా, ఎందుకంటే చాలా కాలంగా వేసినటువంటి రోడ్స్, సీసీ రోడ్స్ డ్యామేజ్ అయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వడం వల్ల ఆ రోడ్స్ డ్యామేజ్ అయిన రోడ్స్ కూడా కొత్త రోడ్స్ వేయాలని ఆలోచనతో కూడా వారు చెప్పడం జరిగింది.